ఎస్బీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 915. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశాన్ని బీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకుంది. చాలా అంటే చాలా. మొన్నటిదాకా అసెంబ్లీలో అధికార పక్ష నిర్ఘటంలో పెట్టేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాన్ని ఎత్తుకున్నారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు కూడా ఇదే అంశంపై బీఆర్ఎస్ ఫైట్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ దాకా వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు రాజ్యాంగ నిపుణులను, న్యాయ కోవిధులను కలుస్తున్నారు కేటీఆర్ అనుకో. అంతేకాదు, తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమంటూ కేటీఆర్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదంటున్నారు. అయితే సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత నెల రోజుల్లోనే అనర్హత వేటు అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలోనూ ఏదో మూలన అనర్హత వేటు పడుతుందేమోనన్న గుబులు మొదలైందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అనర్హత వేటు పడకూడదంటే బీఆర్ఎస్ నుంచి 2/3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చెల్లాల్సి ఉంటుంది. అప్పుడు బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది జరగాలంటే 25 ఎమ్మెల్యేలు పార్టీ మారాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్లో చేరింది 10 ఎమ్మెల్యేలు మాత్రమే. వాళ్ళలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెల్ ఎమ్మెల్యే కాల యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. మరో 15 ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే వీళ్ళంతా అనర్హత వేటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బీఆర్ఎస్కు గనుక అనుకూలంగా తీర్పు వస్తే ఈ 10 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం, కేటీఆర్ చెప్పినట్లు రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం. మరి ఉప ఎన్నికలే గనక వస్తే ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ గెలుస్తారా అనేదే ఇక్కడ మేజర్ సస్పెన్స్. ఈ అనుమానం ఎందుకు వస్తుందంటే ఇప్పటికే పార్టీ మారడంతో బీఆర్ఎస్ క్యాడర్ ఈ నాయకులకు దూరమైంది. పైగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 హామీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ 8 అవుతున్నా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. రుణమాఫీ ఒక్కటే ఇప్పుడు కాంగ్రెస్కు కనిపిస్తున్న మేజర్ ప్లస్ పాయింట్. కానీ అదొక్కటే కాంగ్రెస్ను బయటపడేస్తుందనే గ్యారంటీ లేదు. అందువల్ల రాష్ట్రంలో ఉప ఎన్నికలు గనక వస్తే ఈ 10 ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థం అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా బైపోల్స్లో గనక బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రంలో మొత్తం పొలిటికల్ వాతావరణమే మారిపోతుంది. జనం మళ్ళీ తమనే కోరుకుంటున్నారనే మెసేజ్ని గులాబీ పార్టీ నాయకులు జనంలోకి తీసుకెళ్తారు. నిజానికి ఈ ఉప ఎన్నికలు అనేవి రాజకీయంగా బీఆర్ఎస్ను మరో స్థాయికి తెచ్చిపెట్టాయి. ఒకసారి గతంలోకి వెళ్తే తెలంగాణ ఉద్యమం సుదీర్ఘంగా నడిచిన కాలంలో బీఆర్ఎస్ నాయకులు రాజీనామాలు చేయడం, ఉప ఎన్నికలు వెళ్లడం, తద్వారా ఉద్యమానికి మరింత ఊపు తీసుకురావడం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇలాంటి టైంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు గనక వస్తే వాటిని ఖచ్చితంగా క్యాష్ చేసుకునేందుకు గులాబీ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తుంది. అయితే ఫలితాలు గనక తేడా కొడితే, మళ్ళీ కాంగ్రెస్కే జనం పట్టం కడితే మాత్రం బీఆర్ఎస్ స్థాయి మరింత దిగజారిపోతుంది. పార్టీ కోలుకునేందుకు కొన్నేళ్లు పడుతుంది. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల భవిష్యత్ అంతా సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతుంది. బీఆర్ఎస్ వేసే కేసుపై రాజ్యాంగ ధర్మాసనం ఎలాంటి తీర్పు చెప్పబోతుందన్న దాని మీదే ఇప్పుడు తెలంగాణ భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.